హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. నెగిటివ్ థింకింగ్ పోవడానికి, నెగిటివ్ థింకింగ్ ఓవర్కమ్ చేసుకుని పాజిటివ్గా ఏదైతే మనం ఆలోచిస్తూ ఉంటామో, ఏదైతే మనం పొందాలి అనుకుంటామో ఆ ప్రాసెస్ని పాజిటివ్ చేయాలని చెప్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు వాళ్ళకి కొన్ని అఫర్మేషన్స్ కూడా మీరు ఇస్తూ ఉంటారు, ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేస్తే వర్కౌట్ అవుతుందని. చాలామందికి అది ఎలా చేయాలి, అసలు ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, చేసేటప్పుడు పాజిటివ్గా ఏ విధంగా ఉండాలి, అండ్ ఆ చేసేటప్పుడు కూడా మన పర్పస్ ఏంటి, మన క్లారిటీ ఏంటి అన్న దానిపైన అవగాహన లేకుండా కొంతమంది చేస్తూ ఉంటారు బ్లైండ్గా. సో అలా కాదు, ఒక ఫార్మాట్ ఉంటుందని చెప్తూ ఉంటారు. సో మనం ఏదైతే డిజైర్స్ అనుకుంటూ ఉంటామో, ఇది కావాలి, ఇది అచీవ్ చేయాలి, ఇది పొందాలి అనుకుంటూ ఉంటామో, ఎస్పెషల్లీ సోర్సెస్ కోసం ఏ విధంగా అంటారు, మనం చేసే అఫర్మేషన్స్ కానివ్వండి, విజువలైజేషన్ కానీ, ఆ టెక్నిక్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి అంటే అసలు ఏ విధంగా అంటారు? అంటే మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఉషా గారు, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మన లైఫ్లో పని చేయాలి అంటే మనం ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఆలోచించాలి అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఆలోచనలకి అంత పవర్ ఉంది, ప్రతి ఆలోచనకి వైబ్రేషన్ ఉంది, ఏదైతే మనం ఆలోచిస్తూ ఉంటామో దాన్నే అట్రాక్ట్ చేస్తూ ఉంటామని చెప్తూ ఉంటాం. కానీ ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో హైగా ఉండాలి మనకి. ఎంతసేపు ఆలోచన చేసినంత మాత్రాన మనం వాటిని అట్రాక్ట్ చేస్తాం అనుకుంటాం, కానీ దానికి వైబ్రేషన్ అనేది యాడ్ అవ్వాలి. అంటే చాలా ఎక్కువగా, అంటే హై వైబ్రేషన్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, లో వైబ్రేషన్కి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో మనము లో ఫ్రీక్వెన్సీ కాకుండా హై ఫ్రీక్వెన్సీలోకి ఎంటర్ అయినప్పుడు మన జీవితంలో అన్నీ చాలా తొందరగా క్విక్గా జరుగుతూ ఉంటాయి. ఏదైనా కూడా తొందరగా అట్రాక్ట్ చేయగలుగుతాం. ఒక ఆలోచన చేసామనుకోండి, ఇప్పుడు నాకు డబ్బులు కావాలి అని అనుకుంటాం, అంటే అది కూడా మనం ఎలా చేస్తాం, డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఒక రకమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అప్పుడు డబ్బులు మన దగ్గరికి రావు, ఎందుకంటే దాని ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ కావాలి అనుకున్నప్పుడు. అండ్ ఆల్రెడీ డబ్బులు నా దగ్గర ఉన్నాయి అనే ఫీలింగ్ వేరు, అంటే దానికి హై వైబ్రేషన్స్ ఉంటాయన్నమాట, చాలా పాజిటివ్, ఎందుకంటే యూనివర్స్తో మనం ఈ సబ్జెక్ట్ చదువుతున్నాం కాబట్టి, ఇది చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీలోకి మనం ఎంటర్ అవ్వాలి. ఏదైతే మనం ఉన్న స్థితి, ప్రజెంట్ మీరు ఏ స్థితిలో ఉన్నారు అనేదే ఇంపార్టెంట్, దాన్ని మాత్రమే అట్రాక్ట్ చేస్తుంటారు. అందుకనే మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి ఎప్పుడు కూడా, డబ్బులు ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి అనే విధంగా మనం ఆలోచన ఉండాలి. ఓకే, సో ఆలోచనలు ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఎంతసేపు ఆలోచించినా అది వర్కౌట్ అవ్వకపోవచ్చు, దానికి మనము ఫీలింగ్స్, మన ఇమోషన్స్ అనేవి ఖచ్చితంగా యాడ్ చేయాలి. డబ్బులు ఉన్నాయి అని అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. అండ్ డబ్బు పైన కూడా మనం ప్రేమను పెంచుకోవాలి. ఎంతసేపు డబ్బులను ఏదో నార్మల్గా చూసుకుంటూ డబ్బులు ఉన్నాయి నా జీవితంలో, డబ్బులు రావాలి అనే విధంగా ఆలోచించడం కాకుండా, డబ్బులు ఆల్రెడీ ఉన్న డబ్బులకి హ్యాపీగా థ్యాంక్స్ చెప్పుకోవాలి, అది ఫీల్ అవ్వాలి మనం. ఊరికేనే నార్మల్గా చెప్పుకోవడం కాకుండా డబ్బులను చూస్తూ, డబ్బులను ఫీల్ అవుతూ హ్యాపీగా, ప్రేమ, ఎంత ప్రేమ ఎక్కువ పెంచుకుంటే అండి అంత తొందరగా డబ్బు మన దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఏదైతే మనం కావాలి అనుకున్న డబ్బుకి ఫ్రీక్వెన్సీ ఉంటుందని చెప్తున్నాం కదా, చాలా స్ట్రాంగ్గా దానికి బలం రావాలి అన్నా కూడా ఎనర్జీ అనేది పెరగాలి. ఆ ప్రేమ అనే ఎనర్జీ ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉంటుందో, మల్టిప్లై అవుతూ వెళ్ళాలి ఆ ప్రేమ భావం అనేది. భావనలు చాలా ఇంపార్టెంట్, ఇమోషన్స్ ఎంత ఎక్కువ పెంచుకుంటూ ఉంటే అంత ఎక్కువ వస్తూ ఉంటుంది మనకి. సో ఫీలింగ్స్ చాలా ఇంపార్టెంట్, మన వైబ్రేషన్స్ని ఎంత ఎక్కువ పెంచుకుంటూ ఉంటే అంత తొందరగా వస్తూ ఉంటుంది ఉషా గారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉండాలని చెప్తున్నాం కదా, చాలా వరకు మనం అనుకుంటాం ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి అని చెప్పేసి, కానీ మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే నిరంతరం పాస్ట్ గురించి లేదంటే ఫ్యూచర్ అవి మాత్రమే ఉంటాయి. అండ్ ఎన్ఎల్పిలో మనము టైం లైన్ అని చెప్తూ ఉంటాం నార్మల్గా. ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక దృశ్యం ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు నార్మల్గా ఏం చేస్తూ ఉంటాం, ఫ్యూచర్, ఇక్కడ నా ఫ్యూచర్ ఉంది, ఇలా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. అండ్ పాస్ట్ కూడా ఆలోచిస్తూ ఉంటాం, పాస్ట్ అండ్ ప్రజెంట్లో నేను ఉండాలి అనుకుంటాం. అది ఎలా, టైం లైన్ అనేది మనం ముందు ఉంటే అలా ఆలోచిస్తాం, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. కానీ అలా ఎంతసేపు మనం ఉన్నప్పటికీ మనం ముందుకు వెళ్ళాం, ఎందుకంటే మన ఆలోచనలు అలాగే ఉంటాయి, పాస్ట్ ఫ్యూచర్లో ఉంటాయి కానీ ప్రజెంట్లో చాలా తక్కువ అనే చెప్పాలి. కానీ మనం ఎలా థింక్ చేయాలి అంటే, పాస్ట్ అని అనుకోండి, పాస్ట్ ఇక్కడ కాకుండా పాస్ట్ అనేది మన బ్యాక్ సైడ్ ఉంది, మన వెనకాల పాస్ట్ అవునా, అండ్ మన ఫ్యూచర్ మన ముందుంది, అండ్ మనము ఆ టైం లైన్లో ఉన్నాము, దట్ మీన్స్ ప్రజెంట్ మూమెంట్లో ఉన్నాము. సో టైం లైన్ ఎప్పుడు మన ముందు ఉండకూడదు, ఆ టైం లైన్లో మనం ఉండాలి ప్రజెంట్ మూమెంట్లో. సో మనకి ఫ్యూచర్ కావాలి కానీ పాస్ట్ అవసరం లేదు కదా,
సో అది మన బ్యాక్ సైడ్ ఉంది, మనకు అవసరం లేదు, దాన్ని వదిలేసాం. నెగిటివ్ రిజల్ట్స్ వచ్చి ఉంటే గనక దాన్ని పాస్ట్లో ఉంచేసేయాలి. అది నిరంతరం గుర్తు తెచ్చుకోదు, ఎందుకంటే ఆ పాస్ట్ గుర్తు తెచ్చుకున్నప్పుడు మన ఫ్యూచర్ కూడా అదే అవుతుంది ఆబ్వియస్గా, నెగిటివ్ వాటిపైన దృష్టి పెట్టినప్పుడు. అండ్ ఫ్యూచర్, ఇప్పుడు ఫ్యూచర్ ఉంది అండ్ ఆ తర్వాత రేపు ఎల్లుండి అని చెప్తూ ఉంటాం కదా. సో మన ముందు కనిపిస్తుంది రేపు మాత్రమే మన ఫ్యూచర్, అంతే బియాండ్ దట్ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఎంత హ్యాపీగా మన గోల్ ఫిక్స్ చేసుకుంటాం ఓకే, ఎండ్ రిజల్ట్ మన మైండ్లో ఎప్పుడూ ఉండాలి మన గోల్ ఉన్నప్పుడు. సో ఆ ప్రాసెస్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే జస్ట్ కొద్ది వరకు మాత్రం మనం చూడాలి, విజన్ ఉండాలి ఖచ్చితంగా, కానీ ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం ఈ టైం లైన్లో, ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉండి మనం ఉండగలగాలి. సో నిరంతరం జరుగుతున్న ఆలోచనలకి కొంచెం బ్రేక్ ఇవ్వాలి. మనం యూజువల్గా పొద్దున లేవగానే థ్రెడ్మిల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ థ్రెడ్మిల్ లాగానే కంటిన్యూస్గా థాట్స్ రన్ అవుతూ ఉంటాయి, దాన్ని ఒక్కసారి స్లో డౌన్ చేసుకొని దాని నుంచి కింద దిగాలి, మనల్ని మనం రిలాక్స్ చేసుకోవాలి. దట్ మీన్స్ మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి అంటే మనం తినే ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినాలి, ఏదన్నా టీ తాగుతున్నా కూడా ఆ ఎంజాయ్ చేయాలి, ఏదో టీ తాగామా అన్నం తిన్నామా అనే విధంగా మనం మాట్లాడుతూ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ ఫినిష్ చేసేస్తాం. కానీ ఆ ప్రజెంట్ మూమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ బైట్ మనం ఎంజాయ్ చేయగలగాలి, అప్పుడే మన మైండ్ కామ్ అవుతుంది. అండ్ మరీ ఎక్కువ ఆలోచించొద్దు ఉషా గారు, ఫ్యూచర్ ఏమవుతుందో అని చెప్పేసి. నిజంగా నిరంతరం మన ఫ్యూచర్ గురించి ఆలోచించినా మనకు భయం వేస్తుంది, అయ్యో ఎలా ఉంటుందో ఫ్యూచర్ అనే విధంగా. సో ఆ ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ కొద్దిగా టైం అయినా మన ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ అట్లీస్ట్ ఒక 5 or 10 minutes ఇవ్వాలి, లేదంటే మ్యూజిక్ వినడం కానీ డ్యాన్స్ చేయడం కానీ ఏదైనా ఏ పని మనకి ఇష్టం ఉంటే, మనకి ఇష్టమైన పనికి మరీ గంటల తరబడి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ 5 or 10 minutes ఈజ్ ఓకే. మనస్ఫూర్తిగా మనం స్నానం చేయగానే పూజకి డైలీ ఒక రిచువల్ లాగా ఇస్తాం, పూజ చేసుకుంటాం. అదేవిధంగా ఒక 5 or 10 minutes మన కోసం, మనం మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. సో ఖచ్చితంగా మనం పాజిటివ్గా ఉంటాము, ఎంత హ్యాపీగా ఉంటే అంత తొందరగా ఏదైనా అట్రాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరన్నట్టుగానే ప్రజెంట్ మూమెంట్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఆలోచించం, ఫ్యూచర్ గురించో లేదంటే అయిన పాస్ట్ గురించో తలుచుకొని బాధపడడం, ఆలోచించడం, లైఫ్ అంతా అలానే లీడ్ చేస్తూ ఉంటారు. చాలామందికి అఫర్మేషన్స్ అడుగుతూ ఉంటారు, విజువలైజేషన్ టెక్నిక్స్ అడుగుతూ ఉంటారు, క్లాసెస్ని అడుగుతూ ఉంటారు, మెడిటేషన్లో జాయిన్ అవుతామంటారు. అండ్ మనం 21 డేస్ ఏదైతే పెట్టామో ఆల్మోస్ట్ ఇప్పటికీ ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు, వాళ్ళకే సెషన్స్ తీసుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పాయింట్లో డౌట్స్ ఉంటూ ఉంటాయి, సోర్సెస్ కోసం, ఫ్యామిలీస్ కోసం, రిలేషన్స్ కోసం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దానికోసం వాళ్ళ ఒక ఇదిగా పెట్టుకొని మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఏమైనా టెక్నిక్స్ కానివ్వండి, గైడెన్స్ కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, పర్సనల్ కౌన్సిలింగ్ కానివ్వండి, సెషన్స్ కానివ్వండి కావాలి అనుకుంటే మన సైడ్ నుంచి ఏ విధంగా ఉంటుంది అంటారు? ఉషా గారు ఇస్తాం, ఉషా గారు ఖచ్చితంగా మనం వాళ్ళ కోసం టైం ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నాం కాబట్టి 1-on-1 session అయినా ఓకే. అండ్ మన క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా మోస్ట్ వెల్కమ్, బికాస్ దాంట్లో కూడా మనం టెక్నిక్స్, ఏవైతే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పుకుంటూ ఉంటామో ఆ టెక్నిక్స్ ఎలా వర్కౌట్ అవుతాయి మన లైఫ్లో, సైంటిఫిక్ రీజన్ చెప్తాము అండ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే వర్కౌట్ అవుతుంది అండ్ ఎన్ని డేస్ చేయాలి అనే క్లారిటీ ఉండాలి కదా ఏ టెక్నిక్ అయినా కూడా. అండ్ NLP కూడా మన లైఫ్లో ఎంత అద్భుతంగా యూజ్ చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ ఉషా గారు, మనం ఒక విజన్ పెట్టుకున్నాం, ఎంతమందికి రీచ్ అవుతే అంతమందికి అంటే మన టైంనిచ్చి వాళ్ళ లైఫ్లో ప్రోగ్రెస్ వచ్చే విధంగా మనం చేద్దామని అనుకుంటున్నాం. బికాస్ మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఉషా గారు మన లైఫ్ ఇలాగే ఉంటుంది. అండ్ ఒకవేళ మనకున్న నాలెడ్జ్ని మనం స్ప్రెడ్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంత బ్యూటిఫుల్గా అవుతుందండి. నార్మల్గా ఇలా ఉంటే మన లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి. అండ్ దీన్ని కనుక ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు మన లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనకు అద్భుతమైన లైఫే కావాలి కదా. ఖచ్చితంగా ఎప్పుడైతే మన నాలెడ్జ్ మనం షేర్ చేస్తూ ఉంటామో ఆ ఆటోమేటిక్గా మనకు హ్యాపీనెస్ కూడా వస్తుందండి. ఖచ్చితంగా మన లైఫ్ అద్భుతంగా మార్చుకోవాలి అంటే ఎన్నో లైఫ్స్ మనం చేంజ్ చేయొచ్చు మన టైం ఇచ్చి. సో ఖచ్చితంగా టైం ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకు వాళ్ళ లైఫ్లో ప్రోగ్రెస్ చేయడము జరుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో ఎవరైనా సరే 1-on-1 session కనుక కావాలి అనుకుంటే అచ్చిన మేడంతో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.